దశరథి కరుణాపయోనిధి. మన వాళ్ళు ధర్మం విషయంలో చెప్పేటప్పుడు ప్రవచనాల్లో పులి ఒక్కసారి నాలుగు పిల్లలను ఐదు పిల్లలను కంటుంది, కానీ గోవు ఒకే దూడని కంటుంది. కానీ గోసంపద ఎక్కువ, గోసంపద ఎక్కువ. పులులు మరి గోవుల కన్నా ఎక్కువ ఏమి ఉండవు. అలాగే రామదాసు అంటున్నాడు, నోచిన తల్లిదండ్రికి తనూభవుడొక్కడ చాలు. మేటి వాడు, మేటివాడు తనూభవుడొక్కడ చాలు. మేటి చేచాచనివాడు వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు. నోరాచి నిజంబుగాని పలుకాడనివాడు. అంటే కొన్ని కొన్ని లక్షణాలు, ఒక్కొక్కడు మాట్లాడితే అబద్ధం, ఒక్కొక్కడు చిన్నప్పటి నుంచే చిత్ర విచిత్రమైనటువంటి పిల్లల్ని చూస్తుంటాం మనం. వాడు మాట్లాడాడంటే అబద్ధం ఆడుతున్నాడని తేలిగ్గా తెలిసిపోతుంది, అబద్ధం ఆడుతున్నాడని తేలిగ్గా తెలిసిపోతుంది. అట్లాగే పెద్దవాడు వాడు గోడ పెట్టినాడు అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అంటే కుమారుడైనటువంటి వాడు, అంటే ప్రహ్లాదుడు లాంటి లలిత మర్యాద అన్నాడు చూడండి పోతన గారు. ఇక్కడ ఆ ప్రయోగం వాడకపోయినా రామదాసు గారి దృష్టి కూడా ఎటువంటి కుమారుడు ఒక్కడు చాలు, రత్నం లాంటి వాడని మనం వేమన చెప్పినట్టు నిక్కమైన మంచి నీలం ఒక్కడే చాలు, తడుకు బెళుకు రాళ్ళు తటెడేలా అన్నాడు. అక్కడ పద్యాన్ని గురించి చదువు పద్యమరయ్య చాలు. ఇక్కడ మనం సంతాన విషయంలో కనుక చెప్పుకున్నట్లయితే ఎందుకు పది మంది, ఎందుకు నిజానికి శ్రవణ కుమారుడు లాంటి వాడు ఒక్కడు చాలాడా. ఆ భావంతో నోచిన తల్లిదండ్రికి తనూభవుడొక్కడ చాలు. మేటి చేచాచనివాడు, చేచాచనివాడు వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు. నోరాచి నిజంబు కాని పలుకాడనివాడు. అంతేకాదు రణంబులోపలన్ రణంబులోనమేన్ దాసనివాడు. భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి, కరుణాపయోనిధి. అంటే ఒక గొప్ప సూక్తి ఉన్నది, అనాయాసేన మరణం వినా దైన్యాన జీవనం అన్నాడు. అనాయాసేన మరణం వినా దైన్యాన జీవనం అన్నాడు. పొదుగులు ముష్టెత్తుకోవటమే చూడగానే అయ్యా ఏదన్నా సహాయం ఏదన్నా, కుళ్ళి కృషించి నానా బాధలు పడి కష్టాలు పడి తనువు జాలించటం అది జన్మ కాదన్నాడు. అందుకనే అంటాం మనం, పుట్టడం సంగతి ఎట్లా ఉన్నా హాయిగా చక్కటి మరణం, సునాయాసం అనాయాసం మంచి మరణం పొందాడు రావాడు. అందుకనే ఇంకో మాట కూడా అంటారు, మంచివాడి యొక్క గొప్పతనం మరణంతో తెలుస్తుందట. సరే ఇవన్నీ మరి చాలా మంచివాడు చాలా గొప్పవాడు నానా కష్టాలు అనుభవిస్తుంటాడు దానికేమంటాం. అంటే మళ్ళీ దానికి మనం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ ఈ విధంగా మనం చెబుతుంటాం. మనం ఏదైనా ఇక్కడ రామదాసు గారి యొక్క ప్రకారం ఏమంటున్నాడంటే, ఒకళ్ళను యాచించిన వాడు ఒకళ్ళు లేదా తనను యాచించడానికి వచ్చినప్పుడు లేదనకుండా ఇచ్చేటువంటి వాడు, ఇప్పుడు కాదులేపు అప్పుడు కాదులేపు. ఇప్పుడు మనం మామూలుగా సిబి దధీచి మొదలైనటువంటి వాళ్ళ యొక్క కథలు వింటుంటాం, కర్ణుడు మొదలైన వాళ్ళ కర్ణుడు ఏ దానకర్ణుడు అని కర్ణుడికి ఎందుకు వచ్చింది ఇంతమంది ఉంటే. మరి కర్ణుడి యొక్క గొప్పతనం అటువంటిది, నోరు తెరచి అసత్యం పలకనివాడు. ఇది ఎంత మటుకు సాధ్యము? ఇప్పుడు హరిశ్చంద్ర నాటకమును చూచి గాంధీ మహాత్ముడు అట్ట తయారైనాడు. సత్యవ్రతము సత్యదీక్ష చాలా గొప్పది. ఒక చిన్న అబద్ధం కూడా ఆడించలేకపోయినాడు కదా విశ్వామిత్రుడు. ప్రాణమైనా పోగొట్టుకోవడానికి సంసిద్ధుడైనాడు, కానీ ఏదో ఒక అబద్ధం ఆడితే ఏముందిలే. వాడు నక్షత్రకుడు ఎన్ని రకాలుగా ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా కుమారుడి చేత చెప్పిస్తాడు, భార్య చేత చెప్పిస్తాడు, భయపెడతాడు, ఎన్ని రకాలు చేసినా మరి హరిశ్చంద్రుడు. అందువల్ల నోరు తెరచి అసత్యము పలుకని వాడును, అది యుద్ధమునందు వెనుదీయని వాడు. సుమంత శతకంలో కూడా ఎవడు గొప్పవాడంటే వీరుడు యుద్ధానికి పోయి
వెన్ను మరి వెనక్కు చూపి పరిపోయేటువంటి వాడు వాడు ఎట్లా పనికొస్తాడు? వాడు వీరుడు గాడన్నాడు. తగిలిచని పందినేయని, సరే వాడు వివిధాయుధ కౌశలంబు వృషరాసుమతి అని పందిని కూడా కొట్టడం రానేటువంటి వాడు, వాడు ఏమి విలుకాడు, వాడు ఏం వీరుడు అని సుమతి శతకంలో ఇటువంటి తత్సంబంధికములైనటువంటి విషయాలు కూడా కొన్ని చెబుతాడు. ఆ కొన్న కూడి అమృతమని, తా కొందకు ఇచ్చువాడి దాత దరిద్రనని, వీటి భావాలే ఇక్కడ ఈ పద్యంలో వచ్చినటువంటి భావాలే అక్కడ కూడా కొంచెం మనకు సూచాయిగా మనకు కనపడుతుంది. వాడే అటువంటి కుమారుడే భాగ్యము చేసిన తల్లిదండ్రులకు ఒక్కడు చాలు. న్యాయానికి పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటాం చూడండి మనము లోకంలో ఒక నానుడి. పుణ్యాత్ములైనటువంటి తల్లిదండ్రులకు సద్గుణవంతుడైనటువంటి కుమారుడు పుడతాడు అని నూటికి నూరు పాళ్ళు చెప్పలేము. ఆ పుట్టేవాడి యొక్క పుణ్యము పాపము, ఈ తల్లిదండ్రుల యొక్క పుణ్యము పాపము అన్నీ ఉంటాయి. కానీ ఎవరు నిజంగా యోగ్యులైనటువంటి తల్లిదండ్రులు, అదృష్టవంతులైనటువంటి తల్లిదండ్రులు అంటే ఇప్పుడు రామదాసు గారు చెప్పినటువంటి పై పట్టికలో పై పద్యంలో ఇచ్చినటువంటి ఆ గుణాలు ఉన్నటువంటి వాడే వాడు నిజమైనటువంటి కుమారుడు, వాళ్ళే నిజమైనటువంటి తండ్రులు. అనేక మంది అక్కర్లేదయ్యా, అనేక మంది కుమారులు అక్కర్లేదు, ఒక్కడు చాలు. అందుకనే ముందరే పద్యం ప్రారంభంలోనే నోచిన తల్లిదండ్రికి తనూభవుడొక్కడే చాలు మేటి అన్నాడు. నోచటువంటి ఏం నోడు. అందుకని మన వాళ్ళు వ్రతాలు, ఈ శ్రావణ మాసం అని, కార్తీక మాసం అని, ఈ నోములు ఫలాలు వ్రతాలు వాటిలో ఉంటుంది, ఫలితం ఉంటుంది. మనం అనుకుంటాం ఏముంది ఏదో మనం చేసే పుణ్యం చాలే అని ప్రతి వ్రతానికి, ప్రతి నోముకు, ప్రతి పండుగకు, ఇంకా మాట చెప్పాలంటే ప్రతి పండుగకు ఒక్కొక్క రకమైనటువంటి విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి విధానాలు, ఫలితాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థ మనది. అందువల్ల దేన్ని కూడా మనం తక్కువగా తొందరపడి తీసేయకూడదు. మనం ఇప్పుడు భీముడు లాంటి కుమారుడు, లేదా హరిశ్చంద్రుడు లాంటి కుమారుడు, లేదా ప్రహ్లాదుడు లాంటి కుమారుడు, లేదా అభిమన్యుడు లాంటి కుమారుడు, మరి వాళ్ళందరూ ప్రహ్లాదుడు లాంటి కుమారుడు, మరి ప్రహ్లాదుని యొక్క బాల్యాన్ని, ప్రహ్లాదుని యొక్క గుణాలని పోతన గారు ఎంత పెద్ద పట్టికిస్తాడు మనకు. అంతేకాదు మహాపురుషులైనటువంటి వాళ్ళ యొక్క జననములు, మహాపురుషులైనటువంటి వాళ్ళ యొక్క జననములు మనం కనుక చదివితే వాళ్ళు పుట్టిన నక్షత్రము, వేళా విశేషము, ఆ తల్లిదండ్రులు చేసిన పూజలు. భువనేశ్వరీదేవికి మరి వివేకానందుడు జన్మించాడు. ఆ చిన్నతనం నుంచే ఆ వెలుగు, ఆ మాట, ఆ పదును, ఆ మేధాశక్తి, మేధోశక్తి, ఇవన్నీ కూడా ఎట్లా సంక్రమించాయి? తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యము. కొంతమందికి మరి అప్రయత్నంగా ఏం రావవి, దానికి ఎక్కడ తాతలో తండ్రులో. అందుకనే మన వాళ్ళు అంటారు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూచి ముందుకు అడిగేయాలంటారు. ఏది వివాహాది విషయాలలో మనవాళ్ళు పెద్దలు. కొంతమంది నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. అయితే నిదర్శనాలుగా మనకు మాత్రం ఇప్పుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు నేర్చుకున్నాడు గొప్ప గొప్ప విషయాలు, అభిమన్యుడు నేర్చుకున్నాడు గొప్ప గొప్ప విషయాలు. అందుకనే స్త్రీలు గర్భవతులై ఉన్నటువంటి సమయాలలో మంచి సంగీతం వినమని, మంచి కథలు వినమని, మంచి మాటలు వినమని, మంచిని చదువమని పెద్దలు హితబోధ చేయటంలో ఉన్నటువంటి పరమార్థం అదే. అటువంటి వాళ్లకు ఒక్కడైనా మరి మంచి కుమారుడు, సద్గుణవంతుడైనటువంటి వాడు పుడితే చాలును కదా ఓ దశరథరామ, ఇంతకంటే నేనేం చెప్తాను అని చెబుతున్నాడు కంచర్ల గోపన్న గారు. దాశరథి కరుణాపయో